नेल्लूरु जिल्लालो दादापु 97 करोना पॉजिटिव केसुलु नमोदु काका अंदुलो गूडूरु नायडुपेट डिविजन्लो एक्कुव शातं नमोदय्यायि। कानी श्रीहरिकोट शार्कुलो ओक्क केसु कूडा राकपोवडं चाला संतोषकरमैन विषयंगा चेप्पुकोवाली। फिब्रवरिलो जरिगिन जीएसएल्वी प्रयोगंलो चिन्नपाटि तप्पिदंलो प्रयोगं आगिपोयिनप्पुडु शास्त्रवेत्तलु चाला डीला पड्डारु। वारु तिरिगि प्रारंभिद्दामनुकुन्न समयंलो केंद्र राष्ट्र प्रभुत्वालु लाक्डौन् विधिंचडंतो एक्कडि पनुलु अक्कडे आगिपोयायि। దీనిపై పూర్తి వివరాలు మా 90 న్యూస్ ప్రతినిధి జనార్దన్ అందిస్తారు। కరోనా ఎఫెక్ట్ షార్ కేంద్రానికి సోకిందా అంటే అవును అనే చెప్పాలా। దాదాపు 97 పాజిటివ్ కేసులు నెల్లూరు జిల్లాలో నమోదు కాగా గూడూరు డివిజన్ నాయుడుపేట డివిజన్లలో కలిపి దాదాపు తడా వాకాడు ఈ ప్రదేశాలన్నిటిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ షార్ కేంద్రంలో మటుకు ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు। దానివల్ల చాలా మంది శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు। దాదాపు 30% మంది ఇప్పుడు షార్ కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు తప్పితే మిగతా దాదాపు 70% ఇంట్లోనే ఉండి పనిచేయడం మొదలుపెట్టారు। ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వలస కూలీలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పే ఉద్దేశంతో దాదాపు 800 మంది ధర్నా కూడా దిగినవైనం ఈ నడిమిజ్జన్ చూసాం। గూడూరు డివిజన్తో పాటు ఇటు నాయుడుపేట పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ ఫిబ్రవరి నెలలో ప్రయోగించాల్సిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రయోగం ఆగిపోవడం వల్ల చాలా మంది శాస్త్రవేత్తలు చాలా డీలా పడ్డారు। కానీ అదే విధంగా మానవరహిత ప్రయోగం కోసం ముగ్గుర్ని రష్యాకు ట్రైనింగ్ పంపించగా ఆ ముగ్గురు కూడా రష్యాలో అక్కడే నిలబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది। ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల దాదాపు 6 నెలల పాటు ఇక ప్రయోగాలు జరగవనే ఉద్దేశం శాస్త్రవేత్తల్లో ఏర్పడిపోయింది। పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఇటు అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ అన్ని దేశాలు మన దేశం వైపు చూసే పరిస్థితి ఇస్రో తీసుకొని వచ్చింది। ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు నిధులు మంజూరు చేశాయి। దాదాపు 70% శాస్త్రవేత్తల్లో మొత్తం ఇంట్లోనే ఉంటూ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ దగ్గర ఉండి ప్రయోగం చేసే ఇది లేకుండా పోవడంతో దాదాపు ఇంకా ఈ కరోనా ఎఫెక్ట్ 2 నెలలు ఉంటుందా 3 నెలలు ఉంటుందా 4 నెలలు ఉంటుందా అనే పరిస్థితి కూడా శాస్త్రవేత్తల్లో ఆలోచన ఉంది। 6 నెలల పాటు ఇంకా ప్రయోగాలు జరగవనే ఏర్పడిపోయింది। ఈ సంవత్సరం ప్రయోగాలు లేకుండా నిలబడిపోయే పరిస్థితి ఇస్రోలో ఏర్పడిందని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు। అదేవిధంగా చూస్తే శాస్త్రవేత్తలు కరోనా మెడిసిన్ తయారు చేసే వాళ్లకు సపోర్టింగ్గా కూడా కొద్దిమంది శాస్త్రవేత్తలు వెళ్ళినట్టు చాలామంది శాస్త్రవేత్తలు చెప్పుకొని వస్తారు। ఇస్రో ఇకనైనా కూడా ఈ కరోనా బారి నుంచి తప్పించుకునేసి 2020 నాటికి దాదాపు 3 ర్యాకెట్లు ఇంకా ప్రయోగం చేయాల్సి ఉండగా కూడా అవి కూడా నిలబడిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది। దాదాపు 4-5 ప్రముఖ దేశాలు కూడా మన వైపు చూస్తూ ఉన్నప్పటికీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ 3 ర్యాకెట్లు కూడా నిలబడిపోయే పరిస్థితి 2020లో అసలు ప్రయోగాలు జరగవనే అభిప్రాయం చాలామంది శాస్త్రవేత్తల్లో చెప్పుకొని వస్తున్నారు। కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్, 90 న్యూస్।